हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नेन मी पूजा देवरकोंड। एला उन्नारु फ्रेंड्स मीरंदरू? नेनु चाला बागुन्नानु। अंड इवाळ ई वीडियोलो कोन्नि कामेंट्स कि रिप्लै इव्वडानिकि नेनु वच्चेसानु फ्रेंड्स। अदि कूडा पॉजिटिव कामेंट्स गुरिंचि, नेगटिव कामेंट्स गुरिंचि इवाळ नेनु चेप्पट्लेदु। चाला वीडियोस लो चेप्पानु नेगटिव कामेंट्स गुरिंचि, अंड इवाळ पॉजिटिव कामेंट्स गुरिंचि चेप्पोतुन्नानु। अंड कोन्नि विंत कामेंट्स गुरिंचि कूडा मीतो षेर चेसुकोबोतुन्नानु। अंड चाला फन्नीगा उंटायि फ्रेंड्स, खच्चितंगा वीडियो मिस् अवकुंडा चूडंडि लास्ट वरकु। ఏంటి అందరికీ రిప్లై ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, చాలా పాజిటివ్గా కొంతమంది కామెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్. వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే మనం ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తున్నారు నన్ను. వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు, కానీ రిప్లై ఇచ్చినా వాళ్ళకి వాల్యూ ఉంటుంది కదా, ఇలాగ మనం కొంచెం గౌరవించినట్టుగా ఉంటుంది వాళ్ళ గురించి వీడియోలో చెప్తే అని చెప్పేసి నేను ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కామెంట్ గురించి చెప్తున్నాను నేను. ఫస్ట్ కామెంట్, కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చిన్న ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న యూట్యూబర్స్ మాకు కామెంట్స్ పెడుతున్నారు, సపోర్ట్ చేయండి మేడం, మాకు కొంచెం మీ ఛానల్లో మా ఛానల్ గురించి చెప్పండి, కొంచెం ప్రమోట్ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మీ అందరికీ నేను చెప్తున్నాను, నాకు ఎవరెవరైతే కామెంట్స్ పెడుతున్నారో సపోర్ట్ చేయమని చెప్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు ఫ్రెండ్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రమోట్ చేస్తే మీకు కొంచెం యూజ్ అవ్వచ్చు, నేను ప్రమోట్ చేస్తే పెద్ద యూజే ఉండదు. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు అలాంటి ఏమీ చేయదలుచుకోవట్లేదు. అండ్ ఇంకొక కామెంట్ వచ్చేసి, మా ఛానల్ని ప్రమోట్ చేస్తాము అని చెప్పేసి కొంతమంది మాకు కామెంట్స్ పెడుతున్నారు. మేడం, మీ ఛానల్ని మేము ప్రమోట్ చేస్తాము, మీ నంబర్ పెట్టండి అని చెప్పేసి మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. మేము అలాంటివి మేము చేయించుకోదలుచుకోవట్లేదు, ఎందుకంటే అలాంటి సక్సెస్ ఎన్నాళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్. ఒక వాళ్ళు ప్రమోట్ చేసిన తర్వాత ఒక 2 డేస్ చూస్తారేమో ప్రమోట్ చేసిన ఛానల్ అని చెప్పేసి, తర్వాత ఎవరికి తెలియదు, ఎవరి టాలెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్. ప్రస్తుతానికి మేమైతే ఎవరితో ప్రమోట్ చేయించుకోదలుచుకోవట్లేదు. అండ్ ఇంకో కామెంట్, ఇంకా అన్నిటికన్నా ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి ఏంటంటే ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్లాగా ఉన్నావమ్మా నువ్వు, కొంతమంది మా కూతురులాగా ఉన్నావు, అంటే కొంతమంది మా సిస్టర్లాగా ఉన్నావు, కొంతమంది మా మేనకోడల్లాగా ఉన్నావు, ఇలా అని చెప్పేసి పెడుతూ ఉన్నారు. కొంతమంది అయితే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయావు అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను ఎవరో మీకు తెలియదు, జస్ట్ వీడియోలో చూసి నన్ను ఇలా మీ ఫ్యామిలీ మెంబర్ని చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు చూడండి, చూసి నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. నేను యూస్లెస్ వీడియోస్ అయితే చేయదలుచుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా వైరస్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ చేయడానికి. యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం ఫైనల్ కామెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. విజయ్ దేవరకొండ మా బ్రదర్ అని చెప్పేసి పెట్టాను కదా, ఆ హీరో విజయ్ దేవరకొండ మా బ్రదర్ అని చెప్పేసి పెట్టాం కదా. దానికి రిప్లై ఇచ్చే ముందు నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే, యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా స్టార్ట్ చేస్తుంటే ఎలాంటి వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవడానికి ఏమేమి ఉండాలి, ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనీ మనకు ఎప్పుడు వస్తుంది, ప్రాసెస్ ఏంటి, అసలు వాళ్ళు కండిషన్స్ ఏమేమి పెడతారు ఏంటి అనేది మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీకు ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా అది కూడా చూడండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఫైనల్ కామెంట్లోకి వెళ్ళిపోదాము. చాలామంది వాళ్ళ ఒపీనియన్ ఇలా షేర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ నాకు, ఏంటంటే విజయ్ దేవరకొండ మీ బంధువా అక్క అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది విజయ్ దేవరకొండ మీ బ్రదరా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంటి పేరు ఒకటైనంత మాత్రాన విజయ్ దేవరకొండ మా బ్రదర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్. మీ అందరికీ హీరో ఎలాగో నాకు కూడా హీరో విజయ్ దేవరకొండ, అంతేగాని మా బ్రదర్ కాదు, ఏం కాదు. మాది సొంతూరు ఒంగోలు అని చెప్పాను. అండ్ మా అత్తయ్య వాళ్ళది ఎక్కడ ఏంటనేది నా ఇంట్రడక్షన్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి. మా సొంతూరు వచ్చేసి ఒంగోలు సైడ్ ఫ్రెండ్స్. మేము 4 అనమాట, మా అమ్మ మా నాన్నకి మేము 4, అక్క అన్న తమ్ముడు నేను, మాది ఒంగోలు సైడ్. సో ఎవరన్నా నా ఇంట్రడక్షన్ వీడియో చూడకపోయినా, అండ్ మా ప్లస్ సొంత ఇల్లు కూడా మేము వీడియో చేసి పెట్టాము అత్తయ్య వాళ్ళదే, అది కూడా ఒకసారి చూడండి. అంతే ఫ్రెండ్స్ తీసేవా.
సో కంప్లీట్ ఫ్రెండ్స్ నేను అన్ని కామెంట్స్ కి రిప్లై ఇచ్చానని నేను అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థాంక్యూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నా ఛానల్ ఎవరకైనా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ లోని వీడియోస్ ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో